గాంధీ కుక్కల కాట నుంచి ప్రజలకు ప్రమాదకర పరిస్థితులు తలెత్తకుండా నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి కుక్కలకు యాంటీ రాబిస్ టీకాలు అందిస్తున్నామని కమిషనర్ వికాస్ మర్మత్ వెల్లడించారు. స్థానిక బాలాజీనగర్ కాంతమ్మ ఆశ్రమం సమీపంలోని సచివాలయం వద్ద వీధి కుక్కలకు రాబిస్ టీకాలు వేసే కార్యక్రమాన్ని కమిషనర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వీధి కుక్కల సమస్యలపై 9553219996 నంబరుకు సమాచారందించాలని సూచించారు. టీకాలు వేసిన అనంతరం ఆయా కుక్కలను స్థానిక ప్రదేశంలోనే వదిలేస్తారని, దుందుడుకు స్వభావమున్న కుక్కలను టీకాల తర్వాత కొద్దిరోజులు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచుతారని కమిషనర్ తెలిపారు. డివిజన్లలోని స్థానిక కార్పొరేటర్ల సహకారంతోనే వీధి కుక్కలకు టీకాలు వేసే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించనున్నామని కమిషనర్ తెలిపారు. అనంతరం నగరపాలక సంస్థ పరిధిలోని స్థానిక బాలాజీనగర్ 15/1/2/3/16/2/3 సచివాలయాలను కమిషనర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయాలలోని ఇన్స్పెక్షన్ రిజిస్టరు, నోటీసు బోర్డు, హాజరు రిజిస్టరు, స్పందన రిజిస్టరులతో పాటు వివిధ సంక్షేమ పథకాల రికార్డులను పరిశీలించారు. పెండింగులో ఉన్న సేవలను గడువులోపు పూర్తి చేయాలని, సాంకేతిక అంశాలపై నేరుగా సూచనలు పొందాలని కార్యదర్శులకు కమిషనర్ సూచించారు. స్పందన వేదిక జగనన్నకు చెబుదాం కార్యక్రమాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో బాధ్యతగా ఉండాలని, సమస్యలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు వహించాలని కమిషనర్ సూచించారు. ఎస్డిజి సర్వే, భూహక్కు సర్వే, ఏపీ సేవా పోర్టల్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి సూచించిన యాక్షన్ ప్లాన్ను అమలు చేయాలని తెలిపారు. అదేవిధంగా ప్రతీ నెలా 4 సార్లు ప్రత్యేక డ్రైవ్లను నిర్వహించి ఆస్తి పన్ను, యూజర్ ఛార్జీల వసూళ్లను సచివాలయ కార్యదర్శులు వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలకొందించే సేవల్లో నిబద్ధత పాటించాలని, తమకు నిర్దేశించిన పన్నుల వసూళ్ల లక్ష్యాలను గడువులోపు అందుకోవాలని సూచించారు. జగనన్న కాలనీ లేఅవుట్ల నిర్మాణం పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు సుజాత, శ్రీకాంత్ రెడ్డి, నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటరమణ, పశు వైద్యాధికారి డాక్టర్ మదన్ మోహన్, శానిటేషన్ అధికారులు, సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు. క్యాచ్ చేసి వ్యాక్సినేట్ చేయడానికి ఇంత ఒక వెహికల్ లాంచ్ చేస్తున్నాం. చాలా మంది కంప్లైంట్ చేశారు కాబట్టి ఇది యాక్షన్ తీసుకుంటున్నాం. ఈ న్యూ వెహికల్ తోటి ఇంకా 3-4 మెంబర్స్ ఇంకా మనకు పెడుతున్నాం. సో స్లోలీ స్లోలీ అంటే మన సిటీలో ఎక్కడ కూడా ఏమవుతుంటే వాళ్ళు అక్కడ టైంలో రీచ్ అయిపోతారు. ఇక్కడ అగ్రెసివ్ డాగ్స్ ఉంటే వాళ్ళకి కొంచెం ఐసోలేషన్లో పెడతాం. నాన్ అగ్రెసివ్గా ఉంటే అక్కడ ఇమీడియట్లీ వాళ్ళకి వ్యాక్సినేట్ ఇచ్చి అంటే అక్కడ రిలీజ్ చేస్తాం సేమ్ స్ట్రీట్లో. అండ్ కంటిన్యూస్గా వ్యాక్సినేషన్ ఇచ్చి ఇక్కడ కూడా అవసరం ఉంటే స్టెరిలైజేషన్ చేసి అంటే వీఆర్ టేకింగ్ కేర్ దట్ ఇట్ డస్ నాట్ క్రియేట్ ఎనీ న్యూసెన్స్ ఇన్ ద సొసైటీ. సో దిస్ యాక్షన్ హ్యాస్ బీన్ టేకన్ ఫ్రమ్ ద మున్సిపల్ కార్పొరేషన్ సైడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డెఫినెట్లీ కార్పొరేటర్స్. ఎన్ని రోజులు జరుగుతుంది సార్? ఇది ఎన్ని రోజులు జరుగుతుంది? ఇది ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఎప్పటి వరకు వెళ్ళాం? పర్మనెంట్. ఓకే, పర్మనెంట్గా ఉంది. ఏం కావాలి? ఒక రోజు ఫోన్ చేయొచ్చారు. పరిశీలించు.
భయపడుతుందా